मरी नेक्स्ट संदायक कणजालम मरी संदायक कणजालम अनेदी मोक्कलो एक्कुव भागान्नी आक्रमिंची एमी मोक्कको यांत्रिक बलान्नी इस्तुंदी एमी संदायक कणजालम ఈ సందాయక కణజాలం అనేది మొక్కలో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది మొక్కలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించే కణజాలం ఏది అంటే సందాయక కణజాలం ఈ సందాయక కణజాలం మొక్కలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించి మొక్కకు ఏమి ఇస్తుంది యాంత్రిక బలాన్ని ఇస్తుంది ఇట్ గివ్స్ మెకానికల్ సపోర్ట్ అయితే ఈ సందాయక కణజాలాన్ని ఏమి మూడు రకాలుగా విభజిస్తారు ఒకటేది అంటే ఏమి మృదు కణజాలము మృదు కణజాలం రెండవది ఏది అంటే స్థూల కోణ కణజాలం మరి మూడవది ఏది అంటే ధృడ కణజాలము ఒకటి మృదు కణజాలము రెండు స్థూల కోణ కణజాలము మూడు ధృడ కణజాలం అయితే మృదు కణజాలములో కణాలు ఏమి గుండ్రంగా ఉండి పలుచని గోడలు కలిగి ఉండి కణాల మధ్య కణాంతరావకాశాలు ఉంటాయి ఏమీవి గుండ్రంగా పలుచని గోడలు కలిగి ఉండి కణాల మధ్య కణాంతర అవకాశాలు కలిగి ఉంటుంది మృదు కణజాలం అయితే మృదు కణజాలాన్ని మరి మూడు రకాలుగా విభజిస్తారు ఏవవి అంటే ఒకటి వాయుపూరిత మృదు కణజాలం రెండవది ఏమీ హరిత మృదు కణజాలం మూడవది నిలువ చేసే మృదు కణజాలము వాయుపూరిత మృదు కణజాలంలో కణాంతర అవకాశాలు గాలిచే నింపబడి ఉంటాయి వాయుపూరిత మృదు కణజాలంలో ఈ కణాంతర అవకాశాలు గాలిచే నింపబడి ఉంటాయి అయితే ఈ వాయుపూరిత మృదు కణజాలం ఎక్కడ ఉంటుందంటే నీటిపై తేలే మొక్కలైన ఫిస్టియా ఐకార్నియా అనే మొక్కలలో ఉంటుంది నీటిపై తేలే మొక్కలైన ఫిస్టియా ఐకార్నియా అనే మొక్కలలో ఉంటుంది మరి హరిత మృదు కణజాలం హరిత మృదు కణజాలం అంటే ఏమి కణాంతర అవకాశాలు పత్రహరితము చేత నింపబడి ఉంటాయి ఈ కణాంతర అవకాశాలు పత్రహరితము చేత నింపబడి ఉంటాయి ఇది ఎక్కడ ఉంటుందంటే ఆకులలో మరి ఎడారి మొక్కల కాండములో ఉంటుంది అన్ని మొక్కల ఆకులలో మరియు ఎడారి మొక్కల కాండములో ఉంటుంది ఏది హరిత మృదు కణజాలం మరి నిలువ చేసే మృదు కణజాలం నీటిని నిలువ చేసే మృదు కణజాలం ఎక్కడ ఉంటుంది ఎడారి మొక్కలలో ఉంటుంది ఆహారాన్ని నిలువ చేసే మృదు కణజాలము దుంపలు గడ్డలలో ఉంటుంది ఆహారాన్ని నిలువ చేసే మృదు కణజాలము దుంపలు గడ్డలలో ఉంటుంది ఇది మృదు కణజాలం అయితే స్థూల కోణ కణజాలం అంటే ఇక్కడ కణాలు పొడవుగా ఉంటాయి కానీ కణాల మధ్య కణాంతర అవకాశం ఉంటుంది కణాంతర అవకాశాలు ఉంటాయి ఏమీ కణాలేమో పొడవుగా ఉంటాయి కణాల మధ్య కణాంతర అవకాశాలు ఉంటాయన్నమాట మరి ఇది ఎక్కడ ఉంటుందంటే గుల్మాలు పొదలలో ఉండి శాఖలు విరగకుండా కాపాడుతుంది
ఏమి గుల్మాలు పొదలలో ఉండి శాఖలు విరగకుండా కాపాడుతుంది ఏది స్థూల కోణ కణజాలం అయితే దృఢ కణజాలం ఎక్కడ ఉంటుంది ఈ యొక్క కణాలు పొడవుగా ఉంటాయి కానీ కణాల మధ్య కణాంతర అవకాశాలు ఉండవు కణాలు పొడవుగా ఉంటాయి కానీ కణాంతర అవకాశాలు ఉండవు అన్నమాట కణాల మధ్య ఇది వృక్షాలలో ఏమి వృక్షాలలో కొమ్మలు విరగకుండా కాపాడుతుంది వృక్షాలలో కొమ్మలు విరగకుండా కాపాడేది దృఢ కణజాలము ఇది ఏమి యొక్క మొక్కలలో మూడవ కణజాలమైనటువంటి సంధాయక కణజాలము గురించి మరి తరువాత ఏంటి ప్రసరణ కణజాలం ప్రసరణ కణజాలం ఏమి ప్రసరణ కణజాలం ఎందుకు ఉపయోగపడుతుంది నీరు లవణాలు పోషకాల రవాణాలో ఉపయోగపడుతుంది నీరు లవణాలు పోషకాల రవాణాలో ఉపయోగపడేది ఏది అంటే ప్రసరణ కణజాలం ప్రసరణ కణజాలం మరి ఈ ప్రసరణ కణజాలంపై మొట్టమొదట ప్రయోగము చేసి ఏమి మొదట ప్రయోగము చేసిన శాస్త్రవేత్త ఎవరంటే నెహేమియా గ్రూ ఈ ప్రసరణ కణజాలంపై మొట్టమొదట ప్రయోగము చేసి ఏమి ఎవరు నెహేమియా గ్రూ అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని రాశాడు అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ ప్రసరణ కణజాలంపై మొట్టమొదట పరిశోధన చేసి అనాటమీ ఆఫ్ ప్లాంట్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే నెహేమియా గ్రూ అయితే ఈ నెహేమియా గ్రూ ప్రసరణ కణజాలాన్ని రెండు రకాలుగా విభజించాడు ఏమి బయటి భాగము గట్టి భాగము గట్టి భాగము మరి లోపలి భాగము ఏమి యొక్క స్మూత్ అంటే ఏమి యొక్క మృదువైన భాగము అని ఏమి బయటి భాగము గట్టి భాగము లోపలి భాగము మెత్తటి భాగం మృదువైన భాగం కాదు మెత్తటి భాగం మరి ఈ లోపలి భాగానికి ఇతను ఏమని పేరు పెట్టాడంటే మృదు కణజాలము అని పేరు పెట్టాడు చూడండి 2014 డిఎస్సి ఆంధ్ర డిఎస్సిలో అసిస్టెంట్ వాళ్ళకి అడిగారు ఇది నెహేమియా గ్రూ ప్రకారము ప్రసరణ కణజాలములోని లోపలి భాగాన్ని ఏమంటారంటే మృదు కణజాలము అయితే తరువాత వచ్చిన శాస్త్రవేత్తలు ఈ ప్రసరణ కణజాలాన్ని రెండు రకాలుగా విభజించారు ఒకటి ఏది అంటే దారు రెండవది ఏది అంటే పోషక కణజాలము ఒకటి దారువు రెండు పోషక కణజాలం దారు ఏం చేస్తుందంటే ఏమి వేరు నుండి నీటిని లవణాలను గ్రహించి ఏమి శాఖీయ భాగాలకు పంపుతుంది ఏమి దారువు ఏం చేస్తుంది వేరు నుండి నీటిని లవణాలను గ్రహించి ఎక్కడ పంపుతుంది అన్ని శాఖీయ భాగాలకు పంపుతుంది అన్ని శాఖీయ భాగాలకు అయితే దారు అనేది నాలుగు రకాల కణాలచే నిర్మితమై ఉంటుంది నాలుగు రకాల కణాలచే నిర్మితం అవేంటంటే దారు కణాలు దారు నాళాలు దారు తంతువులు మరి చివరిది దారు మృదు కణజాలము
ఇలాగా దారువు నాలుగు రకాల కణాలచే నిర్మితమవుతుంది. దారు కణాలు, దారు నాళాలు, దారు తంతువులు, దారు మృదు కణజాలం. అయితే ఈ యొక్క దారు కణాలు, దారు నాళాలు, దారు తంతువులు అనేటివి నిర్జీవ కణాలు. మరి దారు మృదు కణజాలం అనేది మాత్రం సజీవ కణజాలము, సజీవ కణజాలం. మరి తరువాత రెండవది ఏమి? పోషక కణజాలం. అయితే పోషక కణజాలం ఏం చేస్తుంది? మొక్కల ఆహారం ఎక్కడ తయారవుతుంది? పత్రములో. పత్రములో తయారైన ఆహారాన్ని గ్రహించి అన్ని శాఖీయ భాగాలకు పంపుతుంది పోషక కణజాలం. పత్రంలో తయారైన ఆహారాన్ని గ్రహించి అన్ని శాఖీయ భాగాలకు పంపుతుంది పోషక కణజాలం. అయితే పోషక కణజాలము ఐదు రకాల కణాలచే నిర్మితమై ఉంటుంది. ఐదు రకాల కణాలు అవేంటంటే చాలని నాళాలు, చాలని కణాలు, సహకణాలు, మధ్యస్థ తంతువులు, మరి పోషక మృదు కణజాలము. పోషక మృదు కణజాలం. అయితే ఈ ఐదు రకాల కణాలు కూడా సజీవ కణాలే. ఏమి? పోషక కణజాలము పత్రము నుండి ఆహారాన్ని గ్రహించి అన్ని శాఖీయ భాగాలకు పంపుతుంది. ఇది ఐదు రకాల సజీవ కణాల చేత నిర్మితమవుతుంది. అవి చాలని నాళాలు, చాలని కణాలు, సహకణాలు, మధ్యస్థ తంతువులు, పోషక మృదు కణజాలము. ఇది ఏమి? మొక్కలలో కణజాలాలు అనేటువంటి లెసన్. మరి ఏమి జంతువులలో కణజాలాలు? జంతువులు కణజాలాలు. మరి జంతువులలో కణజాలాలను ఏమి నాలుగు రకాలుగా విభజిస్తారు. జంతువులలో కూడా కణజాలాలను నాలుగు రకాలు. అవేంటంటే మొట్టమొదట ఉపకళా కణజాలం, రెండవది సంయోజక కణజాలం, మూడవది కండర కణజాలం, నాల్గవది నాడీ కణజాలము. ఉపకళా కణజాలము, సంయోజక కణజాలము, కండర కణజాలము, నాడీ కణజాలం. అయితే ఉపకళా కణజాలం అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే రక్షణలో ఉపయోగపడుతుంది. సంయోజక కణజాలం ఎందుకు ఉపయోగపడుతుందంటే వివిధ కణజాలాలను కలపడములో ఉపయోగపడుతుంది. అయితే కండర కణజాలం ఎక్కడు ఎందుకు ఉపయోగపడుతుంది? ఏమి? శరీర అవయవాల కదలికకు, శరీర అవయవాల కదలికకు ఉపయోగపడుతుంది. నాడీ కణజాలము ఏమి? మార్పులకు అనుగుణంగా ప్రతిచర్యలు చూపుతుంది. మార్పులకు ప్రతిచర్యలు చూపుతుంది ఏది? నాడీ కణజాలం. ఏమి? జంతువులలో కణజాలాలు నాలుగు రకాలు, ఉపకళా కణజాలము, సంయోజక కణజాలము, కండర కణజాలము, నాడీ కణజాలం. ఉపకళా కణజాలం ఎందుకు ఉపయోగపడుతుంది? రక్షణలు. సంయోజక కణజాలం వివిధ కణజాలాలను కలపడంలో, కండర కణజాలం శరీర అవయవాల కదలికకు, నాడీ కణజాలము ఏమి మార్పులకు, శరీరం బయట కానీ శరీరం లోపల కానీ జరిగే మార్పులకు అనుగుణంగా ప్రతిచర్యలు చూపుతుంది.
ఇలాగా మనము ఒక్కొక్క కణజాలం గురించి ఏమీ నేర్చుకుంటూ వెళ్దాం. మొట్టమొదట ఏమి ఉపకల కణజాలము? ఉపకల కణజాలం అయితే ఉపకల కణజాలం ఎక్కడ ఉంటుందంటే శరీర అవయవాల బయట మరియు లోపలి వైపున ఉంటుంది. ఇలాగా శరీర అవయవాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది జీర్ణాశయం. ఇలాగా ఈ జీర్ణాశయానికి బయటి పక్క ఉపకల కణజాలమే ఉంటుంది. ఇలాగా ఇలాగా శరీర అవయవాల బయటి పక్క ఉపకల కణజాలమే ఉంటుంది, మరి లోపలి వైపున కూడా ఉపకల కణజాలమే ఉంటుంది. ఇలాగా ఇలాగా అంటే జీర్ణాశయాన్ని బయట నుండి కాపాడేది ఉపకల కణజాలమే, లోపల ఆమ్లం నుండి కాపాడేది కూడా ఉపకల కణజాలమే. ఇలాగా శరీరం బయట మరియు లోపలి వైపున ఉండి ఏమి అవయవాలను రక్షించడములో ఉపయోగపడుతుంది? శరీర అవయవాలను రక్షించడములో ఉపయోగపడుతుంది. అయితే ఉపకల కణజాలాన్ని ఏమి ఐదు రకాలుగా విభజిస్తారు? అదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరళ ఉపకల, మరి స్థరిత ఉపకల, మరి ఘనాకార ఉపకల, మరి స్తంభాకార ఉపకల, తరువాత గ్రంథి ఉపకళ. సరళ ఉపకళ, స్థరిత ఉపకళ, ఏమి యొక్క సరళ ఉపకళ, స్థరిత ఉపకళ, మరి ఘనాకార ఉపకళ, స్తంభాకార ఉపకళ, గ్రంథి ఉపకళ. ఏమి సరళ ఉపకళ అనేది ఇందులో కణాలు ఒకే వరుసలో అమరి ఉంటాయి. ఇలాగా కణాలు ఒకే వరుసలో అమరి ఉంటాయి. అయితే ఇది ఎక్కడ ఉంటుందంటే నోటి కుహరము, ఏమి ప్రేగులు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, ఇలాగా ఏమి లోపలి వైపున. నోటి కుహరము, పేగులు, అన్నవాహిక, ఊపిరితిత్తుల లోపలి వైపున ఉండేటువంటి ఉపకళ కణజాలం ఏది అంటే సరళ ఉపకళ. నోటి కుహరము, ప్రేగులు, అన్నవాహిక, ఊపిరితిత్తులు ఇలాంటి వాటి లోపల మరి ఉండే ఏమి ఉపకళ కణజాలం ఏది అంటే సరళ ఉపకళ కణజాలం. మరి స్థరిత ఉపకళ అంటే ఇందులో కణాలు అనేక వరుసలలో అమరి ఉంటాయి. కణాలు అనేక వరుసలలు, ఏమి కణాలు అనేక వరుసలలో అమరి ఉంటాయంటే ఏమి ఎక్కడుంటుంది స్థరిత ఉపకళ మన శరీరంలో? చర్మములు. ఎందుకంటే చర్మము రెండు రకాలు, ఒకటి బాహ్య చర్మము, రెండు అంతఃచర్మము. ఇక్కడ రెండు పొరలు వచ్చాయి. మరి బాహ్య చర్మంలో మరి మూడు పొరలు ఉన్నాయి. ఏమి? కార్నియస్ పొర, గ్రాన్యులార్ పొర, మాల్ఫీజన్ పొర. అంటే మొత్తం ఎన్ని అయ్యాయి? ఏమి నాలుగు పొరలు అయ్యాయి అన్నమాట. ఇలాగా కణాలు అనేక వరుసలలో అమరి ఉంటే దాన్ని స్థరిత ఉపకళ అంటారు. ఈ స్థరిత ఉపకళ అనేది చర్మములో ఉంటుంది. మరి ఘనాకార ఉపకళ, ఈ ఘనాకార ఉపకళలో కణాలు ఈ విధంగా ఉంటాయి. ఏమి? ఘనాకార ఉపకళలో కణాలు ఘనాకారంలో ఉంటాయి. మరి ఘనాకార ఉపకళ లాలాజల గ్రంథులు, మరి మూత్రపిండాలలో ఉంటుంది. అంటే వాటికి రక్షణని ఇస్తుంది, యాంత్రిక బలాన్ని. ఘనాకార ఉపకళ లాలాజల గ్రంథులు మరియు మూత్రపిండాలలో ఉంటుంది. మరి స్తంభాకార ఉపకళలో కణాలు ఈ విధంగా ఉంటాయి. ఏమి? కణాలు స్తంభాకారములో అమరి ఉంటాయి.
మరి స్తంభాకార ఉపకాల అనేది ఎక్కడ ఉంటుంది అంటే శ్రావక కణాలలో ఉంటుంది. ఏమి శ్రావక కణాలలో ఎక్కువగా ఉండే కణజాలం ఏది అంటే స్తంభాకార కణజాలం. శ్రావక కణాలలో ఎక్కువగా ఉండే కణాంగము ఏది అంటే గాల్జీ సంక్లిష్టం. శ్రావక కణాలలో ఎక్కువగా ఉండేటువంటి ఉపకల కణజాలం ఏది అంటే స్తంభాకార ఉపకల. అలా కాకుండా శ్రావక కణాలలో ఎక్కువగా ఉండే కణాంగము ఏది అంటే గాల్జీ సంక్లిష్టము. దాని గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం. మరి గ్రంథి ఉపకల అయితే కొన్ని సమయాలలో ఉపకల కణజాలము ముడుతలు పడి ఇలాగ గ్రంథులు ఏర్పడతాయి. అవి నాళ సహిత గ్రంథులు కావచ్చు, నాళ రహిత గ్రంథులైనా కావచ్చు. ఇలాగ గ్రంథి ఉపకల గ్రంథులలో ఉంటుంది. సరళ ఉపకల నోటి కుహరము ప్రేగులు అన్నవాహిక ఊపిరితిత్తుల లోపలి వైపున ఉంటే, స్థరిత ఉపకల చర్మములో, ఘనావాకార ఉపకల లాలాజల గ్రంథులు మూత్రపిండాలు, స్తంభాకార ఉపకల శ్రావక కణాలు అంటే శ్రావక కణాలలో ఎక్కువగా ఉండే కణాంగము గాల్జీ సంక్లిష్టం. గ్రంథి ఉపకల గ్రంథులలో అంటే నాళ సహిత మరియు వినాళ గ్రంథులలో ఉంటుంది. ఇది ఏంటి ఉపకల కణజాలము గురించి. ఉపకల కణజాలం మరి తరువాత ఏమి సంయోజక కణజాలము. ఇంపార్టెంట్, పెద్దదన్నమాట ఇది. అయితే సంయోజక కణజాలం ఇంతకుముందు చెప్పాను వివిధ కణజాలాలను కలుపుతూ వాటికి ఆకారాన్ని ఇస్తుంది అని. అయితే సంయోజక కణజాలాన్ని 7 రకాలుగా విభజిస్తారు. ఏమి ఒకటి ఏది అంటే ఏరియోలార్, రెండవది ఏది అంటే మృదులాస్తి, మూడవది ఎముక, నాలుగవది లిగమెంట్ లేదా సంధిబంధనం, ఐదవది టెండాన్ లేదా స్నాయుబంధనం, ఆరవది ఏమి ఎడిపోస్, మరి ఏడవది ఏది అంటే రక్తము. ఈ విధంగా ఏమి సంయోజక కణజాలము అనేది ఏమి 7 రకాలు, ఏరియోలార్, మృదులాస్థి, ఎముక, లిగమెంట్, టెండాన్, ఎడిపోస్, రక్తం. అయితే ఏరియోలార్ కణజాలం ఏమి కలిగి ఉంటుందంటే ఫైబ్రోబ్లాస్టులు అనే కణాలను కలిగి ఉంటుంది. ఈ ఫైబ్రోబ్లాస్టులు ఫైబ్రోయిన్ అనే పదార్థాన్ని స్రవించి ఏమి వివిధ కణజాలాలను కలుపుతాయి, వివిధ కణజాలాలను కలుపుతాయి, మరి పదార్థాల రవాణాలో కూడా ఉపయోగపడుతుంది. ఏమి ఫైబ్రోయిన్ అంటే ఒక జిగట పదార్థం, ఇలా ఒక కణజాలాన్ని మరొక కణజాలాన్ని ఇలా అతికిస్తుంది. ఇలాగా ఏరియోలార్ అనేది ఫైబ్రోబ్లాస్టులు అనే కణాలను కలిగి ఉండి ఫైబ్రోయిన్ అనే పదార్థాన్ని స్రవించి వివిధ కణజాలాలను కలుపుతూ మరియు పదార్థాల రవాణాలో కూడా ఉపయోగపడుతుంది. ఏ కణాలు ఉన్నాయి, ఫైబ్రోబ్లాస్టులు. మరి మృదులాస్థి, మన శరీరంలో మృదులాస్థి ఎక్కడుంటుంది, చెవిదొప్ప, మృదులాస్థి చెవిదొప్ప. మరి నాసికాగ్రం అంటే ముక్కుకున భాగం. మరి కొండ నాలుక అంటే ఎక్కడ, గొంతు దగ్గర ఉంటుంది. వాయునాళము,
మరి ఏమి పరిశుకల చివర? అయితే మృదులాస్థి అనేది ఎక్కడెక్కడుంది? మన శరీరములో ఏమి చెవిదొప్ప, నాసికాగ్రము, కొండనాలుక, వాయునాళము, పరిశుకల చివర. పరిశుకలంటే ప్రక్కటెముకల చివర. అయితే మరి ఏమి పిండ దశలలో, పిండ దశలలో అన్ని సకశేరుకాల అస్థిపంజరము, మరి ఏమి యొక్క స్వరచేప అస్థిపంజరము మృదులాస్థి చేత నిర్మితమై ఉంటాయి? చూడండి, పిండ దశలు అంటే మనమే, సకశేరుకం అంటే మనమే. ఇప్పుడు మనము మనమ్మ గర్భంలో ఉన్నప్పుడు మనలో ఎముకలు ఏర్పడి ఉంటాయా? ఏర్పడి ఉండవు. ఎందుకు? ఒకవేళ ఏర్పడితే అమ్మ చనిపోతుంది. ఎందుకు సార్? మనము అమ్మ గర్భంలో ఉన్నప్పుడు ఇలా తన్నాడతాం. తన్నాడేటప్పుడు ఒక అమ్మతో, అంటే అమ్మ గర్భాశయాన్ని కాలుతో తన్నామనుకో, అమ్మ గర్భాశయం పగిలిపోయి అమ్మ చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనము అమ్మ గర్భంలో ఉన్నంతసేపు మనలో ఎముకలన్నీ కూడా మృదులాస్థి చేత నిర్మితమై ఉంటాయి. ఇలాగ అమ్మను తన్నామనుకో, వెంటనే అది ఇలాగా వంపు పడుతుంది. అంటే ఏమి? సంకోచం చెందుతుంది. ఇలాగ స్థితి స్థాపక శక్తి ఉంటుంది. పోని నేను సార్, మనలో అయితే పిండ దశలో ఎముకలు ఏమి మృదులాస్తు నిర్మితమైనవి. మరి స్వరచేప చేపలలోకెల్లా అతిపెద్ద చేప కదా, మరి స్వరచేపలో ఎందుకు ఏమి ఎముకలు మృదులాస్తి చే నిర్మితమై ఉన్నాయంటే, స్వరచేప సముద్రములో 2000 మీటర్ల లోతులో నివసిస్తుంది. మరి 2000 మీటర్ల లోతులో ఏమి పీడనం ఎంత ఉంటుంది? 200 అట్మాస్ఫియర్ల పీడనం ఉంటుంది. మరి ఆ పీడనానికి ఎముకలు ఉన్నాయనుకో, పట 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 విరిగిపోతాయి. అందుకే ఆ ఎముకలు విరిగిపోకుండా ఉండడం కొరకు తన అస్థిపంజరం అంతా కూడా మృదులాస్థి చేత నిర్మితమై ఉంటుంది. ఇది అన్నమాట. మరి మృదులాస్థి తరువాత ఏముంది? ఎముక. అయితే ఎముక, ఎముక గురించి అధ్యయనాన్ని ఏమంటారంటే ఆస్టియాలజీ అంటారు. అయితే ఎముకలో ఉండే కణాలు ఏవి అంటే, ఏమి ఆస్టియోసైటులు. ఎముకలో ఉండే కణాలు ఆస్టియోసైటులు. మరి ఎముకలో ఉండే లవణాలు ఏవి అంటే, కాల్షియం కార్బోనేట్స్ మరియు కాల్షియం ఫాస్ఫేట్స్. ఈ కాల్షియం ఫాస్ఫేట్స్ ఎక్కువగా ఉంటాయి. మరి ఎముక అనేది మన శరీరములో అస్థి పంజరాన్ని ఏర్పరిచి మనకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది. ఏమి ఎముక అనేది మన శరీరంలో అస్థి పంజరాన్ని ఏర్పరిచి, అంటే ఎముకల గూడులు మన శరీరానికి యాంత్రిక బలాన్ని ఇస్తుంది. ఇది ఎముక. మరి ఎముక గురించి మనకి మానవ శరీర ధర్మశాస్త్రంలో కూడా వస్తుంది. 206 ఎముకలు ఉంటాయి, అవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఏం కథ అన్ని కూడా చెప్తాను. మరి ఎముక తరువాత ఏముంది? లిగమెంట్ లేదా టెండాన్. లిగమెంట్ లేదా సంధిబంధనం. మరి లిగమెంట్ లేదా సంధిబంధనం ఎక్కడ ఉంటుందంటే, ఏమి 2 ఎముకలు కలిసే ప్రదేశములో ఉంటుంది. అయితే 2 ఎముకలు కలిసే ప్రదేశములో ఉండే సంయోజక కణజాలం ఏది అంటే లిగమెంట్. మరి తరువాత టెండాన్ లేదా సంధిబంధన. ఇప్పుడు గొర్రెను కానీ మేకను కానీ కట్ చేస్తారు, కట్ చేసిన తర్వాత చర్మం ఇలాంటి వస్తుందా? రాదు. గట్టిగా ఏమి ఇలాగా ప్రెజర్ వేస్తూ తీస్తారు దాన్ని. అయితే చర్మాన్ని కండరానికి అతికించి ఉండేది ఏది? టెండాన్. మరి అదేవిధంగా మనం మటన్ ముక్కలు ఉడికించి, ఏమి ఉడికించినప్పటికీ ఉడికి ఇలాగంటే వస్తుందా? రాదు. పంటిని చేసి లాగాలి. అలాగా ఆ మటన్ ముక్కలు అనంటే ముక్క పైన కండరాన్ని అతికించేది, ఎముక పైన కండరాన్ని అతికించేది ఏది? టెండాన్. అయితే టెండాన్ అనేది ఇలాగా చర్మమునకు కండరానికి,
కండరాన్ని ఎముకకు అతికించి ఉంటుంది. టెండాన్ అనేది చర్మమును కండరానికి, కండరాన్ని ఎముకకు అతికించి ఉంటుంది. అంటే చర్మము కండరానికి మధ్య, కండరానికి ఎముకకు మధ్య ఉండే సంయోజక కణజాలం ఏది అంటే టెండాన్. మరి ఏమి ఎడిపోస్? ఎడిపోస్ అయితే ఇది ఎక్కడ ఉంటుందంటే రక్తనాళాల లోపల. మరి ఏమి మూత్రపిండాల చుట్టూ? మరి చర్మము క్రింద ఉంటుంది. రక్తనాళాల లోపల, మూత్రపిండాల చుట్టూ, చర్మము లోపల ఉంటుంది ఎడిపోస్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే క్రొవ్వును నిలువ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏమి ఎడిపోజ్ అనేది క్రొవ్వును నిలువ చేయడములో ఉపయోగపడుతుంది. మరి ఎడిపోజ్ తర్వాత ఏముంది సంయోజక కణజాలంలో? రక్తము. అంటే ఏమి రక్తము? అయితే రక్తము గురించి అధ్యయనాన్ని ఏమంటారంటే హిమటాలజీ అంటారు. అయితే రక్తాన్ని ఏమని పిలుస్తారంటే ద్రవ రూప సంయోజక కణజాలము. ఎందుకు ద్రవ రూప సంయోజక కణజాలం అంటాం? ద్రవ రూపంలో ఉంటుంది. దీనిలో అనేక కణాలు ఉంటాయి. ఎరిమి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. మరి తర్వాత ఏమి ఒక కణాన్ని మరొక కణాన్ని కలుపుతూ ఉంటుంది? అంటే ద్రవ రూపములో ఉన్న సంయోజక కణజాలం. మరి ఏమి ఆరోగ్యవంతమైన మానవునిలో ఎంత రక్తం ఉంటుందంటే 5 లీటర్లు. మరి తెలుపు రంగు రక్తం కలిగిన జీవులు ఏవి అంటే బొద్దింక, గొల్లబామ. మరి నీలము రంగు రక్తం కలిగిన జీవులు నత్తాపీత. తెలుపు రంగు రక్తం కలిగిన జీవులు బొద్దింక, గొల్లబామ. నీలము రంగు రక్తం కలిగిన జీవులు నత్తాపీత. మరి రక్తములో 60% ప్లాజ్మా ఉంటుంది. మరి 40% ఏముంటాయి? రక్త కణాలు ఉంటాయి. 60% ప్లాజ్మా, 40% రక్త కణాలు ఉంటాయి. అయితే మరి మొట్టమొదట ఏం నేర్చుకుందామంటే ప్లాజ్మా, ప్లాజ్మా గురించి నేర్చుకుందాం. ప్లాజ్మా అంటే ఏంటంటే ఇది లేత పసుపు రంగులో ఉంటుంది. రక్తము గడ్డ కట్టకుండానే రక్తము నుండి వేరు చేయబడిన ద్రవం ఏది అంటే ప్లాజ్మా. ఏమి రక్తము గడ్డ కట్టకుండానే రక్తము నుండి వేరు చేయబడిన ద్రవం ఏది అంటే ప్లాజ్మా. రక్తము గడ్డ కట్టకుండానే రక్తము నుండి వేరు చేయబడిన ద్రవము ఏది అంటే ప్లాజ్మా. అయితే రక్తం గడ్డ కట్టిన తరువాత, ఏమి రక్తం గడ్డ కట్టిన తరువాత వేరు చేయబడే ద్రవము ఏది? సీరం. ఇది రక్తం గడ్డ కట్టక మునిపే వేరు చేసేది ప్లాజ్మా. అయితే రక్తం గడ్డ కట్టిన తరువాత వేరు చేసేది ఏది అంటే ప్లాజ్మా. మరి ఏమి రక్తములో, సారీ ప్లాజ్మాలో నీరు ఎంత ఉంటుందంటే 90% నీరు ఉంటుంది. మరి అకర్బన పదార్థాలు ఎంత శాతం ఉంటాయంటే 0.85 నుండి 0.9% ఉంటాయి. మరి కర్బన పదార్థాలు ఎంత శాతం ఉంటాయంటే 6 నుండి 8% ఉంటాయి. మరి ప్లాజ్మాలో ఉండే ప్రోటీనులు ఏవి అంటారు?
ఏమీ ఆల్బుమిన్ గ్లోబ్యులిన్ ఫైబ్రినోజెన్ ప్రొథాంబ్రిన్ తరువాత హెపారిన్ ఆల్బుమిన్ గ్లోబ్యులిన్ ఫైబ్రినోజెన్ ప్రొథాంబ్రిన్ హెపారిన్ అయితే ఆల్బుమిన్ గ్లోబ్యులిన్ ఎందుకు ఉపయోగపడతాయి పదార్థాల రవాణాలో ఆల్బుమిన్ గ్లోబ్యులిన్ ఎందుకు ఉపయోగపడతాయంటే పదార్థాల రవాణాలో మరి ఫైబ్రినోజెన్ ప్రొథాంబ్రిన్ గాయమైన ప్రదేశములో రక్త స్కంధనములో అంటే గాయమైన ప్రదేశములో రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడతాయి మరి హెపారిన్ అనేది ఏమి రక్తనాళాలలో రక్త స్కంధన నివారిణిగా రక్తనాళాలలో రక్త స్కంధన నివారిణిగా ఉపయోగపడుతుంది ఏది హెపారిన్ రక్త స్కందన నివారిణి అంటే రక్తనాళాలలో రక్తము గడ్డ కట్టకుండా కాపాడుతుందన్నమాట ఏది హెపారిన్ మరి తరువాత ఏమి రక్త కణాలు మరి రక్త కణాలు అనేటివి మూడు రకాలు కదా మరి మొట్టమొదట మనము ఏమి ఎర్ర రక్త కణాలు గురించి నేర్చుకుందాం ఎర్ర రక్త కణాలు అయితే ఎర్ర రక్త కణాల యొక్క మరొక పేరు ఏది అంటే ఎరిత్రోసైట్స్ ఎర్ర రక్త కణాల యొక్క మరొక పేరు ఏది అంటే ఎరిత్రోసైట్స్ ఇవి ఏ ఆకారములో ఉంటాయంటే ద్విపుటాకారము అంటే మన వడ ఉంటుంది చాలసంద వడ అలాగా ఉంటాయి బయట వైపు ఉబ్బెత్తు మధ్యలో లొత్తగా ద్విపుటాకారములో ఉంటాయి మరి ఒక ఘన మిల్లీలీటర్కు ఎన్ని ఉంటాయంటే ఇవి 4.5 నుండి 5.5 మిలియన్లు ఉంటాయి 4.5 నుండి 5.5 మిలియన్లు మరి కేంద్రకము ఉంటుందా అంటే ఉండదు మరి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కేంద్రకం కలిగిన ఆర్బీసీ కలిగిన జీవులు ఏవి అంటే ఒంటే మరియు లామా మీ టెక్స్ట్ బుక్ లో ఉలామా అని పడింది నాన్న కేంద్రకము కలిగిన ఆర్బీసీ కలిగిన జీవులు ఏవి ఒంటే లామా అయితే ఎర్ర రక్త కణాలు పుట్టడాన్ని ఏమంటాం ఎరిత్రోపాయిజిస్ అంటారు ఎర్ర రక్త కణాలు పుట్టడాన్ని ఏమంటారు ఎరిత్రోపాయిజిస్ పుట్టిన తర్వాత వాటి జీవిత కాలం ఎంత 120 రోజులు పుట్టిన తర్వాత సారీ మరి ఎర్ర రక్త కణాలు పుట్టడాన్ని ఎరిత్రోపాయిజిస్ అంటారు కదా పిండ దశలలో ఎక్కడి నుండి పుడతాయంటే కాలేయము ప్లీహము నుండి పుడతాయి పిండ దశలు అంటే మనము మనమ్మ గర్భంలో ఉన్నప్పుడు ఎముకలు ఉండవు కాబట్టి కాలేయం ప్లీహం నుండి పుడతాయి మరి ప్రౌఢ దశలో ఎక్కడి నుండి పుడతాయి ఎముక మధ్య నుండి పుడతాయి అయితే వీటి జీవిత కాలం ఎంత 120 రోజులు మరి ఏమి వీటి శ్మశాన వాటిక ఏది అంటారు శ్మశాన వాటిక ప్లీహము ఇలాగ ఎర్ర రక్త కణాల యొక్క మరొక పేరు ఎరిత్రోసైట్స్ ద్విపుటాకారంలో ఉంటాయి ఒక ఘన మిల్లీలీటర్లో 4.5 నుండి 5.5 మిలియన్లు ఉంటాయి కేంద్రకము ఉండదు కేంద్రకము కలిగిన ఎర్ర రక్త కణాలను కలిగిన జీవులు ఒంటేలామా
ఎర్ర రక్త కణాలు పుట్టడాన్ని ఏమంటారు ఎరిథ్రోపాయిసిస్. పిండ దశలో ఎక్కడి నుండి పుడతాయి కాలేయము ప్లీహము. ప్రౌఢ దశలో ఎముక మధ్య నుండి పుడతాయి. జీవిత కాలము 120 రోజులు శ్మశాన వాటిక ప్లీహము. ఈ విధంగా ఏంటి ఎర్ర రక్త కణాలు గురించి, మరి తరువాత ఏమి తెల్ల రక్త కణాలు, ఏమి తెల్ల రక్త కణాలు, తెల్ల రక్త కణాల యొక్క మరొక పేరు ఏది, ల్యూకోసైట్స్. తెల్ల రక్త కణాల యొక్క మరొక పేరు ల్యూకోసైట్స్. ఇవి ఏ ఆకారంలో ఉంటాయంటే అమీబా ఆకారము. మరి అమీబాకి ఆకారం ఉందా? లేదు. మరి అంటే ఇర్రెగ్యులర్ షేప్ అని చెప్పొచ్చు కదా. మరి అమీబా ఆకారమని ఎందుకు చెప్పారు? ఏదైనా మన శరీరంలోకి వ్యాధిజనక జీవి ప్రవేశిస్తే, అది వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇలాంటి ప్రవేశిస్తే, అది అమీబా వలె కదులుతూ వాటిని పట్టుకొని భక్షిస్తుంది అన్నమాట. అందుకే ఏమి వీటికి అమీబా ఆకారము ఉంది అని చెప్తారు. మరి ఏమి ఒక ఘన మిల్లీలీటర్లో ఎన్ని ఉంటాయన్నా ఇవి అంటే 4000 నుండి 11000 ఉంటాయి. 4000 నుండి 11000. మరి కేంద్రకం ఉంటుందా అంటే ఉంటుంది. మరి హిమోగ్లోబిన్ ఉంటుందా అంటే ఉండదు. అందుకే ఇవి తెలుపు రంగులో ఉంటాయి. ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి అవి ఎరుపు రంగులో ఉన్నాయి. మరి ఎర్ర రక్త కణాలు ఎక్కడి నుండి పుడతాయంటే ఇవి ఇవి కాలేయము ప్లీహము థైమస్ గ్రంథి శోషరస కణజాలము నుండి పుడతాయి. కాలేయము ప్లీహము థైమస్ గ్రంథి శోషరస కణజాలము నుండి పుడతాయన్నమాట ఏవి, తెల్ల రక్త కణాలు. అయితే తెల్ల రక్త కణాలు పుట్టిన తర్వాత వాటి జీవిత కాలం ఎంత అంటే 12 నుండి 13 రోజులు. 12 నుండి 13 రోజులు. అయితే తెల్ల రక్త కణాలు ఎక్కడ పడి చనిపోతాయంటే కాలేయములో పడి చనిపోతాయి. మరి కాలేయాన్ని తెల్ల రక్త కణాల శ్మశాన వాటికని పిలవచ్చా? పిలవకూడదు. ఎందుకు? అది యూనివర్సల్. ఏవి చనిపోయినా కూడా అక్కడే పడి చనిపోతాయి. మరి ఏమి తెల్ల రక్త కణాలను ఎన్ని రకాలుగా విభజిస్తారంటే, సారీ, ఇక్కడ తెల్ల రక్త కణాలను ఏమని పిలుస్తారంటే శరీరాన్ని శుభ్రపరిచే తోటీలు అని పిలుస్తారు. శరీరాన్ని శుభ్రపరిచే తోటీలు అని పిలుస్తారు. మరి అదేవిధంగా సూక్ష్మ రక్షక భటులు అని కూడా పిలుస్తారు. సూక్ష్మ రక్షక భటులు. అయితే తెల్ల రక్త కణాలను 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి గ్రాన్యులోసైటులు, రెండవది ఎగ్రాన్యులోసైటులు. ఒకటి గ్రాన్యులోసైటులు, 2 ఎగ్రాన్యులోసైటులు అనే 2 రకాలుగా విభజిస్తారు. అయితే గ్రాన్యులోసైటులు అనేటివి 3 రకాలు. ఒకటి ఏది అంటే ఎసినోఫిల్స్, ఎసినోఫిల్స్ లేదా అసిడోఫిల్స్. రెండవది ఏది అంటే బేసోఫిల్స్. మరి మూడవది ఏది అంటే న్యూట్రోఫిల్స్. ఎందుకు వీటిని ఇలాగా ఎసిడోఫిల్స్ బేసోఫిల్స్ న్యూట్రోఫిల్స్ అని విభజించారంటే, అవి రంగును సంతరించుకునే దాని ఆధారంగా. యాసిడ్స్ అంటే ఏమి? ఆమ్లాలు. ఆమ్ల రంజకాలలో రంగును సంతరించుకుంటాయి.
బేసిస్ అంటే ఏమి క్షారాలు ఏమి క్షార రంజకాలలో రంగును సంతరించుకుంటాయి న్యూట్రల్స్ అంటే ఏమి తటస్థాలు తటస్థ ద్రావణాలలో రంగును సంతరించుకుంటాయి అయితే ఎసినోఫిల్స్ ఎలా ఉంటాయంటే రెండు లంబికల కేంద్రకాన్ని కలిగి ఉంటాయి ఇలాగా ఏమీ రెండు లంబికల కేంద్రకాన్ని కలిగి ఉంటాయి ఇవి మానవ శరీరాన్ని ఎలర్జీ నుండి కాపాడతాయి ఏవి ఎసినోఫిల్స్ మానవ శరీరాన్ని ఎలర్జీ నుండి కాపాడతాయి మరి బేసోఫిల్స్ ఏమీ బేసోఫిల్స్ లో యస్సాకారములో ఉండే కేంద్రకము ఉంటుంది యస్సాకారములో ఉండే కేంద్రకము ఉంటుంది అయితే ఈ యొక్క ఎసినోఫిల్స్ బేసోఫిల్స్ న్యూట్రోఫిల్స్ ఏమీ లింఫోసైట్స్ మోనోసైట్స్ అనే ఐదు రకాల తెల్ల రక్త కణాలు అన్నమాట ఈ ఐదు తెల్ల రక్త కణాల కంటే అతి తక్కువ సంఖ్యలో ఉండేవి ఏవి అంటే బేసోఫిల్స్ బేసోఫిల్స్ అన్నిటికంటే తక్కువ సంఖ్యలో ఉంటాయి అయితే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది గాయాలు మాన్పడడానికి ఉపయోగపడుతుంది గాయాలు మాన్పడడానికి మరి తర్వాత ఏంటి న్యూట్రోఫిల్స్ మరి న్యూట్రోఫిల్స్ ఇలాగా ఏమీ ఐదు లేదా ఆరు లంబికల కేంద్రకాన్ని కలిగి ఉంటుంది ఇది కేంద్రకం ఐదు లేదా ఆరు లంబికల కేంద్రకాన్ని కలిగి ఉంటుంది మరి అన్ని తెల్ల రక్త కణాల కంటే వీటి సంఖ్య ఎక్కువ మరి ఇది మానవ శరీరాన్ని బ్యాక్టీరియా వ్యాధుల నుండి కాపాడుతుంది మరి వీటిని ఏమంటామంటే సూక్ష్మ రక్షక భటులు అని పిలుస్తాం మానవ శరీరాన్ని బ్యాక్టీరియా వ్యాధుల నుండి కాపాడుతుంది కాబట్టి ఏమీ న్యూట్రోఫిల్స్ ఏ విధంగా పిలుస్తారంటే సూక్ష్మ రక్షక భటులు మరి తర్వాత రెండవదేది ఎగ్రాన్యులోసైటులు మరి ఎగ్రాన్యులోసైటులు రెండు రకాలు ఒకటేది లింఫోసైటులు రెండవది మోనోసైటులు ఒకటి లింఫోసైటులు రెండు మోనోసైటులు మరి లింఫోసైటులు అనేటివి అన్ని తెల్ల రక్త కణాల కంటే చిన్నవి అన్ని తెల్ల రక్త కణాల కంటే చిన్నవి వీటిలో గుండ్రటి పెద్ద కేంద్రకం ఉంటుంది గుండ్రటి పెద్ద కేంద్రకం ఉంటుంది మరి అన్ని వ్యాధులకు వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటుంది కానీ హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చినప్పుడు చనిపోతుంది ఏమి అన్ని వ్యాధులకు వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటుంది కానీ హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చినప్పుడు చనిపోతుంది అన్నమాట మరి మోనోసైటులు మరి మోనోసైటులలో ఏమి ఇవి అన్ని తెల్ల రక్త కణాల కంటే పెద్దవి అన్ని తెల్ల రక్త కణాల కంటే పెద్దవేవి మోనోసైట్స్ మరి ఏమి మూత్రపిండమాకారములో ఉండే కేంద్రకము ఉంటుంది అయితే యుద్ధ వాతావరణము వలన ఏర్పడిన వ్యర్థ పదార్థాలను యుద్ధ వాతావరణం వలన ఏర్పడిన వ్యర్థ పదార్థాలను చీము రూపంలో బయట పంపుతాయి ఏమి యుద్ధం సార్ ఇప్పుడు మన శరీరంలోకి ఏదైనా వైరస్ బ్యాక్టీరియా ఏదైనా ఎంటర్ అయిందనుకో లోపల ఎవరున్నారు తెల్ల రక్త కణాలు
ఆ తెల్ల రక్త కణాలకు ఈ యొక్క వైరస్లు బ్యాక్టీరియాలకు యుద్ధం జరుగుతుంది. వాటిలో కొన్ని వైరస్లు లేదా బ్యాక్టీరియాలు చనిపోవచ్చు, కొన్ని తెల్ల రక్త కణాలు కూడా చనిపోవచ్చు. ఆ చనిపోయినవన్నీ ఇక్కడ రక్తంలో పడతాయి. ఆ యొక్క చనిపోయిన వాటన్నిటిని గ్రహించి విసర్జక అవయవాలకు చీము రూపంలో పంపుతుంది ఏది? మోనోసైట్. అందుకే దీన్ని ఏమంటారంటే శరీరాన్ని శుభ్రపరిచే తోటీలు అని పిలుస్తాం. శరీరాన్ని శుభ్రపరిచే తోటీలు. మరి ఇది తెల్ల రక్త కణాలు గురించి. మరి తెల్ల రక్త కణాలు తర్వాత ఏమున్నాయి? రక్త ఫలకికలు ఉన్నాయి. అంటే ఏమి? సంయోజక కణజాలములో చివరి భాగము రక్త ఫలకికలు. ఏమి? రక్త ఫలకికలు. ఏమి? రక్త ఫలకికలు. మరొక పేరు ఏది అంటే థ్రాంబోసైటులు. రక్త ఫలకికల యొక్క మరొక పేరు ఏది అంటే థ్రాంబోసైటులు. ఇవి ఏ ఆకారంలో ఉంటాయంటే ద్వికుంభాకారము లేదా సమతల ఆకారములో ఉంటాయి. మరి ఒక ఘన మిల్లీలీటర్లో ఎన్ని ఉంటాయంటే ఇవి ఏమి 2.5 నుండి 4.5 లక్షలు ఉంటాయి. అయితే ఈ రక్త ఫలకికలలో కేంద్రకము గాని హిమోగ్లోబిన్ కానీ ఉండవు. మరి ఎక్కడి నుండి పుడతాయంటే ఎముక మధ్య నుండి పుడతాయి. ఎముక మధ్య నుండి. మరి ఏమి రక్త ఫలకికలు జీవిత కాలము ఎంత అంటే 3 నుండి 10 రోజులు. 3 నుండి 10 రోజులు. అయితే ఇవి ఏ వ్యాధి వచ్చినప్పుడు అమాంతంగా తగ్గిపోతాయంటే డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు అమాంతంగా తగ్గిపోతాయి కదా. మరి రక్త ఫలకికలు ఎందుకు ఉపయోగపడతాయంటే గాయమైన ప్రదేశములో రక్త స్కంధనములో ఉపయోగపడతాయి. గాయమైన ప్రదేశంలో రక్తం గడ్డ కట్టడములో ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఏమి గాయమైన ప్రదేశంలో? మానవ శరీరంకై గాయమైనప్పుడు ఏమి గాయమైన ప్రదేశములో రక్తము గడ్డ కట్టుటకు పట్టు సమయం ఎంత? రక్తం గడ్డ కట్టుటకు పట్టే సమయం ఎంత అంటే 3 నుండి 6 నిమిషాలు. మరి రక్త స్కంధనములో పాల్గొనేవి ఏవి? మరి రక్త స్కందనములో పాల్గొనేవి ఏవి అంటే ఏమి? థ్రాంబోసైటులు. థ్రాంబోసైటులు. మరి ప్రొథాంబ్రిన్. ప్రొథాంబ్రిన్ మరియు ఫైబ్రినోజెన్. ఫైబ్రినోజెన్. మరి థ్రాంబోసైటులు ఏం చేస్తాయంటే థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ను స్రవిస్తాయి. థ్రాంబోకైనేజ్. ఈ థ్రాంబోసైటులు థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ను స్రవిస్తాయి. థ్రాంబోకైనేజ్ ఏం చేస్తుంది? ఈ థ్రాంబోకైనేజ్ అనేది ఏమి ప్రొథాంబ్రిన్ని ఏంగా మారుస్తుందంటే థ్రాంబిన్గా మారుస్తుంది. థ్రాంబిన్గా. మరి థ్రాంబిన్ ఏం చేస్తుంది? ఈ యొక్క థ్రాంబిన్ ఏం చేస్తుంది? ఫైబ్రినోజెన్ని ఏంగా మారుస్తుంది? ఫైబ్రిన్గా మారుస్తుంది. ఫైబ్రిన్ గాయమైన ప్రదేశములో ఏమి ఒక
వలలాగా ఏర్పడి రక్తం గడ్డ కట్టడంలో ఉపయోగపడుతుంది. థ్రాంబోసైట్లు థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ స్రవిస్తే ఆ థ్రాంబోకైనేజ్ ప్రొథాంబ్రిన్ని థ్రాంబిన్గా మారుస్తుంది. మరి థ్రాంబిన్ ఫైబ్రినోజన్ని ఫైబ్రిన్గా మార్చి ఏమీ ఆ యొక్క గాయమైన ప్రదేశంలో వలలాగా ఏర్పడి రక్తము గడ్డ కట్టుటలో ఉపయోగపడుతుంది. రక్తము గడ్డ కట్టుటలో ఉపయోగపడుతుంది. ఇది ఏమి రక్త ఫలకికలు మరియు రక్త స్కంధనములో పాల్గొనే భాగాలు గురించి. మరి తరువాత ఏమి రక్త వర్గాలు. అయితే 1900 కారల్ ల్యాండ్ స్టీనర్ కారల్ ల్యాండ్ స్టీనర్ అనే శాస్త్రవేత్త ఏబిఏబిఓ అనే 4 రక్త వర్గాలను గుర్తించాడు. ఈ రక్త వర్గాలను ఎలా గుర్తిస్తాడంటే ప్రతిజనకాలైన ఏమి ప్రతిజనకాలైన ఏ మరియు బి మరి ప్రతిరక్షకాలైన ఏ మరియు బి ఆధారంగా గుర్తిస్తాడు. ప్రతిజనకాలు ఎక్కడుంటాయి ఆర్బిసిలపై ఉంటే అంటే ఎర్ర రక్త కణాలపై. ప్రతిరక్షకాలు ప్లాజ్మాలో ఉంటాయి. ఈ రెండింటి ఆధారంగా రక్త వర్గాలు గుర్తించాడనమాట ఈయన. చూడండి ఇక్కడ చూద్దాం ఏమి రక్త వర్గాలు. ప్రతిజనకం ఏ బి మరి ప్రతిరక్షకం ఏ బి ఇలాగా రక్త వర్గాలను గుర్తించాడు. ప్రతిజమి రక్త వర్గము ఏ ఏమి ఏ పాజిటివ్ కానీ ఏ నెగిటివ్ కానీ ఏం కలిగి ఉంటుంది ప్రతిజనకము ఏ ప్రతిరక్షకము బిను కలిగి ఉంటుంది. మరి రక్త వర్గము బి ఏం కలిగి ఉంటుంది ప్రతిజనకము బిను ప్రతిరక్షకము ఏను కలిగి ఉంటుంది. మరి రక్త వర్గము ఏబి ఏం కలిగి ఉంటుంది ప్రతిజనకాలైన ఏబీలను కలిగి ఉంటుంది కానీ ఏమి ప్రతిరక్షకాలను కలిగి ఉండదు. మరి తర్వాత ఏమి రక్త వర్గము ఓ ఏమి ప్రతిజనకాలు రెండూ ఉండవు కానీ ప్రతిరక్షకాలు ఏ మరియు బి రెండూ ఉంటాయి. అయితే వీటిలో మనకు తెలుసు ఏబిను ఏమంటారంటే విశ్వగ్రహీత అని పిలుస్తారు. మరి ఓను ఏమని పిలుస్తారంటే విశ్వదాత అని పిలుస్తారు. విశ్వదాత. అయితే ఇక్కడ ఏమి రక్తాన్ని ఎవరు దానం చేయవచ్చంటే 18 నుండి 60 మధ్య వయస్సు గల ఆరోగ్యవంతమైన వ్యక్తులు 3 సార్లు రక్తాన్ని దానం చేయవచ్చు. ఏమి 18 నుండి 60 మధ్య వయస్సు గల ఆరోగ్యవంతమైన వ్యక్తులు 3 సార్లు రక్తాన్ని సరఫరా చేయవచ్చు. మరి తరువాత ఏమి రక్తాన్ని ఏమి రక్త సేకరణ కేంద్రాలలో రక్త సేకరణ కేంద్రాలు రక్త సేకరణ కేంద్రాలు అంటే బ్లడ్ బ్యాంక్స్. రక్త సేకరణ కేంద్రాలలో 8 రోజులు నిల్వ చేస్తారు 3 నుండి 4 నెలల దాకా నిల్వ చేస్తారు. మరి రక్త సేకరణ కేంద్రాలలో రక్తము గడ్డ కట్టకుండా రక్తము గడ్డ కట్టకుండా వేటిని కలుపుతారంటే సోడియం సిట్రేట్
సోడియం ఆక్సలేట్, మరి హెపారిన్. హెపారిన్ అనే ప్రోటీన్లను కలుపుతారు. మరి రక్తాన్ని ఒకరి నుండి మరొకరికి ఏ విధంగా ఎక్కిస్తారంటే శిర ద్వారా ఎక్కిస్తారు. రక్తాన్ని ఒకరి నుండి మరొకరికి శిర ద్వారా ఎక్కిస్తారు. అయితే ఇది ఏంటి రక్తము గురించి? మరి తరువాత ఏంటి కండర కణజాలము? అంటే జంతువులలోని కణజాలాలలో ఏమి కండర కణజాలం?